సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ ముందు రైతులు ఆందోళనకు దిగారు. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఎండి ఫరీదోద్దీన్, సిడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ చెరుకు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. 48 కోట్ల రూపాయల బకాయిలను వారం రోజుల్లో చెల్లించాలని రైతులు చేల్చి చెప్పారు. అయితే ఎట్టకేలకు నెల రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఇట్లా రైతు డబ్బులు మా డబ్బులు అన్ని తీసుకొని మీరు మీ సొంత ప్రయోజనాలకు వాడుకొని మాకు ఇబ్బందులు పెడితే ఎట్లా? ఇప్పుడు వేరే వాళ్ళు అందరు చెప్పినారు, దాదాపు సగం పైసలు ఇంకా మీరు ఇచ్చేది ఉన్నారు. మిత్తి రైతులకు మిత్తి పడుతున్నది. మళ్ళా కొత్త పంటలు వేసుకొని మళ్ళా పెట్టుబడి కావాలి వాళ్ళకు. మీరు పేమెంట్ చేయకుండా ఇబ్బంది పెడుతుంటే మళ్ళా మీరు ఇప్పుడు ఏమంటున్నారు? వారం రోజుల తర్వాత స్టార్ట్ చేసి ఆగస్టు 2 వరకు అని. ఇవన్నీ పోయిన సంవత్సరం చెప్పిన కథలే. పోయినసారి కూడా ఇట్లని చెప్పి ఒక వారం రోజులు 10 రోజులు అనుకుంటా మళ్ళా 3 నెలలు దాగిండ్రు. ఈ మాటలన్నీ కాదు, ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి మీరు పేమెంట్. ఈ రోజుతో పేమెంట్ స్టార్ట్ చేసి విదిన్ 1 వీక్ కంప్లీట్ చేసేయాలి. రైతు సోదరులు ఏదైతే కష్టపడి చెరుకు పండించిన తర్వాత మనకు రావాల్సిన ఏదైతే సొమ్మున్నదో తప్పకుండా ఇచ్చి తీరవలసిందిగా నిన్న ఆయన మన వీరి యొక్క ఫ్యాక్టరీ చైర్మన్ ని ఖచ్చితంగా నిలదీశాను. ఈ వారం రోజులలో ఇవ్వాలని. నీవు ఏం చేస్తావో మాకు తెలియదు. మాకైతే మా డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే నీ సొంత డబ్బులు కాదు, మా డబ్బులు మాకు కావాలని నిలదీయడం జరిగింది. ఖచ్చితంగా నేపుడు నీవు ఇచ్చే శక్తి లేదు కాబట్టి నీ చైర్మన్ ని పిలిపించి ఇక్కడ ఉన్న రైతులకు సమాధానం చెప్పవలసిందిగా నిన్ను ఇమీడియట్ గా మీ యొక్క యాజమాన్యమా లేదా మీ చైర్మన్ ని పిలిపించేసి మా డబ్బులు మాకు ఇచ్చేటట్టు మీరు తీయాలని, లేకపోతే ఇక్కడ నిన్నే అక్కడ ఉరి తీసే పరిస్థితి ఉంటాయి. మేనేజ్మెంట్ కు నువ్వు ఎప్పుడు పిలుస్తావు? ఎవరికైతే అర్హత ఉన్నదో ఆయన పిలిపి రైతులకి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. మనం కదలమంటే కూడా కదలం. సీరియస్ పరిణామాలు అవి వచ్చి వస్తూ ఉంటాయి, ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దానికి మీరు అడ్డుకట్ట వేసుకోవాలంటే ఇమీడియట్గా మా మాట్లాడలేదు చైర్మన్ గారితోనే మాట్లాడి ఏదో ఒక భయా మీడియా ఏదో ఒకటి కావాలి కదా. మీరు అగస్ట్ అంటున్నారు, సరే నేను దానికి కాదనడం లేదు. మీ స్థాయిలో మీరు బట్టి మీకు ఎప్పటివరకు అవుతుందో మీరు చెప్తున్నాం. కానీ అంతవరకు రైతులు ఆగే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ లోన్స్ రావడం లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. వేరే ఇతర కారణాల వల్ల వాళ్ళకి అసలు పైసలు లేవు. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కష్టం ఉన్నది, ప్రతిదీ కష్టం ఉన్నది. ఇప్పుడు రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే ఎరువులు వేయాలంటే ఎరువులు కూడా కొనే పరిస్థితులు లేవు.